విజయవాడలో దారుణం జరిగింది. వరకట్న వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. సెల్ఫీ వీడియో ద్వారా తన గోడును వెళ్లబోసుకుంటూ సూసైడ్ చేసుకుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సలాం అందిస్తారు. సలాం, మహిళ ఆత్మహత్య గల కారణాలేంటి? వరకట్న వేధింపులు తాళలేకే సూసైడ్ చేసుకుంది అనుకోవచ్చా? ఒకటి నయనవరంలో భర్త చేతిలో భార్య అతి దారుణంగా హత్యంపబడింది, గొడవతో చంపబడింది. అలాగే ఈ రోజు సెల్ఫీ డెత్, వీడియో తీసుకుని ఆ అత్తింటి వాళ్ళు భర్త అలాగే అత్తమామలు ఆడపడుచులు వేధిస్తారు, టార్చరించి భరించలేక సెల్ఫీ వీడియో తీసుకుని భవానీపురానికి చెందిన ఉస్మా అనే ఒక మహిళ ఉద్యోగం చేస్తుంటుంది, టీచర్ ఉద్యోగం చేసుకునే మహిళ భర్త వేధింపులకి అలాగే భార్య వేదనకు తచ్చుకోలేక చనిపోవడం, ఉదేసుకొని చనిపోవడం జరిగింది. తన వేధింపులకు కారణం ఎవరు అని చెప్పి వీడియోలో క్లుప్తంగా వివరించింది. అత్తమామలు జానపాడు అనే భర్త ఎవరైతే ఉన్నారో అతను ఒక కంపెనీలో షోరూమ్ లో సూపర్వైజర్ గా పనిచేస్తుంటాడు. అతను తన పేరు భార్య పేరు మీద ఉన్న ఆస్తిని అతని పేరు మీద పెట్టాలని చెప్పి ఆడపడుచులు అలాగే అత్తమామలు వేధింపులు గుర్తు చేస్తారని చెప్పి ఒక సంవత్సరం క్రితం నుండి తల్లిదండ్రులు చెప్పుకుంటే, అయితే ఆ భర్తను వదిలేసి వచ్చేసేయండి అమ్మా, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళతో జీవితం సరిగా చేసుకుంటాం, బాగా చూసుకుంటాం అని చెప్పి చెప్తున్నప్పటికీ, లేదమ్మా భర్తతోనే కాపం ఉంటాను, అతను సక్రమంగా చేసుకుంటా అని చెప్పి చెబుతూనే ఆమె ఆ 5 సంవత్సరాలు గడిపింది. అయితే ఈ క్రమంలోనే నిన్న ఒక వారం క్రితం నుండి ఆడపడుచులు వేధింపులు ఎక్కువ అవుతుండటంతో ఈ రోజు ఉదయం 5 గంటలకి సెల్ఫీ వీడియో తీసుకుని చనిపోవడం జరిగింది. అతను ఎవరైతే భర్త ఉన్నాడు జాన్పాడిని అతను పోలీసులు అదుపులో తీసుకున్నారో, అలాగే సెల్ఫీ వీడియో ఆధారంగా భవానీపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సత్య, అయితే సలాం, ఈ మృతురాలి భర్త గాని అత్తమామ గాని స్పందించారా, వాళ్ళు ఏమంటున్నారు? అంటే భర్త మాత్రం ప్రస్తుతానికి పోలీసు అదుపులో ఉన్నాడు. అతను ఏదైతే ఉస్మా చనిపోయిన మృతురాలు ఉందో ఆమె వీడియో సాక్ష్యంగా చెప్పింది, మరణ మార్గమూలంగా చెప్పింది ఆమె. ఎవరైతే భర్త జానపడనో అతను వేధింపులు నెల రోజుల నుండి కొడతాం, విపరీతంగా తాగి వచ్చేసి కొడతాం, వాళ్ళ ఆడపడుచులు అత్తమామలు చెప్పిన మాటలు విని నన్ను మానసికంగా గురి చేయటం, మానసికంగా హింస పెట్టడం, చాలా టార్చర్ని చెప్పుకోలేని విధంగా టార్చర్ పెట్టి ఉండేవాడు అని చెప్పి ఆమె వీడియో సెల్ఫీ ద్వారా తీసుకున్న వీడియోలో వ్యక్తపరిచింది. అయితే ఆ వెళ్ళి ఆ వీడియోని పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. ఎవరైతే జాన్పాడు భర్త మృతురాలు అత్తమామలు ఉన్నారు, వాళ్ళని కూడా విచారణ ప్రస్తుతానికైతే ఏసీపీ ఆధ్వర్యంలో విచారణ జరుగుతున్నారు. ఇటువంటి కేసులు పునరావృతం కాకుండా వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మహిళా సంఘాలు కూడా పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడం కూడా జరిగింది. ఏసీపీ ఆధ్వర్యంలో ఈ కులంకులుషంగా జరిగి చేయాలని చెప్పేసి, నిందితుడు ఎవరున్నారో తను కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ సంఘాలు కూడా పేర్కొనడం జరిగింది. సత్య, రైట్, థ్యాంక్ యూ సలాం.